హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బీట్ మార్క్ డీజే స్టైల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. పొట్టి, నీకు ఒక విషయం చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకేనా? ఇదే డెమోని ఫుల్గా ముందుగానే పెట్టాను. ఫుల్ డెమోని ఇంట్రెస్ట్ ఉంటే, ఫుల్ డెమోని చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. నేను ఏ వీడియో వచ్చినా దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నగా టెలిగ్రామ్లోనే పెడతాను. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కూడా కొత్త వెర్షన్ బాగుంది, టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి 10 రోజుల్లో ఉన్న పోస్ట్ చెక్ చేసుకోండి, దొరుకుతుంది. క్రియేట్ చేసుకుందామా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది టాప్లో, ఇది క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ DEC 30 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకుని మాత్రమే క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకుంటే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ చూడండి, ఇవన్నీ నేను పెట్టిన ఫొటోస్, అంటే నేను పర్సనల్గా యూజ్ చేసిన ఫొటోస్. మీరు వీటిని రీప్లేస్ చేసుకోవాలి, ఎలానో చెప్తాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫొటోస్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో మళ్ళీ రీప్లేస్ క్లిక్ చేశాను, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఇలా కంప్లీట్గా మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారు వాళ్ళది ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా రీప్లేస్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేస్, మన మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా మీరు కంప్లీట్గా నేను ఇచ్చిన ఫొటోస్ మొత్తాన్ని తీసేసి మీ ఫొటోస్ని ఇలా రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇలా ఓకే, ఇవన్నీ రీప్లేస్మెంట్ చేసేసారు మీరు అనుకుందాం. ఇవన్నీ రీప్లేస్మెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరకు రండి, ఎఫెక్ట్స్ పెడదాం. లాస్ట్లో 3 ఫోటోస్కి ఫస్ట్లో 7 ఫోటోలకి ఎఫెక్ట్స్ ఉండవు, అవన్నీ మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టుకోవడం చూపిస్తాను. చిన్న రిక్వెస్ట్, అందరూ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక లైక్ చేసి చూడమని కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేను పెట్టి మన ఛానల్కే సపోర్ట్గా ఉండండి. ఫస్ట్ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో ఇన్ని యానిమేషన్ అని ఉంటుంది, ఇది మీకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆల్ పెట్టుకుంటారు కదా, అప్పుడు వస్తుంది. దీనికి 7వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 2వ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ ఇన్ని యానిమేషన్లో 7వ నెంబర్. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, దీనికి ఆల్రెడీ యానిమేషన్ ఉంటుంది. ఈ యెల్లో లైన్స్ పట్టుకొని చివరి పట్టుకొని లాగండి, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇలా చివరి పట్టుకొని లాగండి. అయిపోయింది. ఇప్పుడు 4వ ఫోటోని క్లిక్ చేయండి. 4వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్లో కాల్ మీ డిజైలో 2వ నెంబర్ 4వ ఫోటోకి. మళ్ళీ 5వ ఫోటోకి కూడా మళ్ళీ సేమ్ క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డిజైలో 2వ నెంబర్. ఈ 2 ఫోటోస్కి కాల్ మీ డిజైలో 2వ నెంబర్ పెట్టిన తర్వాత 6వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. స్వీట్ లీవ్స్లో 9వ నెంబర్ పెట్టండి, ఇలా పెట్టేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో 7వ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ మళ్ళీ స్వీట్ లీవ్స్లో 9వ నెంబర్ పెట్టండి. ఇలా ఓకే, ఫస్ట్ ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయిపోయినాయి. లాస్ట్కి వెళ్ళిపోండి, లాస్ట్లో 3 ఫోటోలకు పెడదాం. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. స్వీట్ లీవ్స్లోకి రండి, ఇందులో 11వ నెంబర్ పెట్టండి. మళ్ళీ లాస్ట్ నుంచి 2వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. దీనికి కూడా మళ్ళీ సేమ్ లెవెన్త్ నెంబర్ పెట్టండి. అండ్ ఇంకా లాస్ట్ పిక్, దీనికి క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చి కాల్ మీ డిజైలో 2వ నెంబర్ పెట్టండి. ఇలా రైట్, ఎఫెక్ట్స్ పెట్టడం కంప్లీట్ అయింది. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇలా తీసుకోండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్, ఈ స్ప్లిట్ అయింది కదా, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత బీట్ మార్క్ ప్లే అవుతుంది, బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఈ హాట్ పార్టికల్స్ వీడియో, చాలా వీడియోలు ఇచ్చాను, ఈ వీడియోలు కూడా ఇస్తున్నాను. ఇక్కడికి తీసుకోండి, ఇలా చివరి పట్టుకొని పెద్దగా పెట్టి చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి, ఇలా వస్తుంది. మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి టెంప్లెట్కి, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, చేసి ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది, రైట్, ఎక్సలెంట్గా ఉందిగా. టాప్లో సేవ్ చేసుకుందాం. 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టండి.
సే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.